అందరికి నమస్కారం అండి. మన కమ్మ సేవా సమితి, కమ్మ సేవ ఐక్య సేవా సమితి సభ్యులందరికీ, సోదర సోదరి మనులకందరికీ నా ధన్యవాదములు, నమస్కారములండి. ఈరోజు టాపిక్ మన రైతు కుటుంబం గురించి మాట్లాడాలనుకున్నాను. ఇది చాలా బాధాకరమైన విషయమైంది నాకు. నిన్న నాకు ఒక 1 వీక్గానే చాలామంది అబ్బాయిలు నాకు కాల్ చేసి మాట్లాడినారు. ఏమంటే, లేదు మేడం, మేము రైతు కుటుంబంలో పుట్టినాము, డిగ్రీ చదివినాము, కానీ మాకు అమ్మాయిలను ఇవ్వడానికి వెనుకపోతున్నారండి, అది మేమేం పాపం చేసినాము అని చాలా ఫీలింగ్తో మాట్లాడినారు. అది నాకు కూడా చాలా బాధాకరమైన విషయమే. ఏమంటే, నా ఒపీనియన్ ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నాను, దయచేసి వినండి. రైతు అంటే రాజు అన్నారు. రైతే కదండి రాజు. ఆ మాటని, ఆ పలుకుని మనం నిజం చేయడం లేదండి. మన భారతదేశంలో రైతు లేదు అంటే రాజ్యం లేదండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం నోటి నుంచి మాట్లాడుతూ ఉండమే కానీ రైతే రాజు అని, కానీ దాన్ని నిరూపించడం లేదండి. ఇది మీరు బాగా థింక్ చేసి చూడండి. రైతు లేకపోతే రాజ్యం లేదు. ఎందుకంటే రైతు పండిస్తేనే అండి మనం భోజనం చేయడానికి. కాబట్టి రైతు అనేదాన్ని, ఆ వాక్యాన్ని మనము చీప్గా తలవకూడదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విద్య అనేది ముఖ్యమండి. రైతైనా, పేదవాడైనా, ధనికుడైనా, ఎవరికైనా విద్య అనేది ప్రథమ స్థానమండి. విద్య ఉంటే ఎక్కడైనా బ్రతకచ్చండి. విద్య అనేది ఎవ్వరూ దోచుకోలేరండి. కాబట్టి ఒక అబ్బాయి నాతో మాట్లాడాడండి, నేను డిగ్రీ చదివాను మేడం, నేను 70,000 మంత్లీ సంపాదిస్తున్నాను, కానీ నాకు అమ్మాయిని ఇవ్వడానికి వెనుక్కుపోతున్నారు. 10,000 అయినా పర్వాలేదండి, మాకు జాబ్ చేసేవాళ్ళే కావాలి, లేకపోతే సాఫ్ట్వేరే కావాలి అని అడుగుతారని నాకు ఆ అబ్బాయి చెప్పాడు. అది ఆ అబ్బాయి చాలా ఫీల్ చేసుకుని నా దగ్గర మాట్లాడినాడండి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ మేడం 70,000 సంపాదిస్తే వాడికి వాల్యూ ఉంది, నేను ఒక రైతుగా ఉండి మంత్లీ 70,000 సంపాదిస్తే నాకు వాల్యూ లేదా అని నన్ను అడిగాడండి. నేనేం జవాబు చెప్పలేకుండా పోయినానండి. చాలా బాధాకరమైన విషయమైంది అది. అది మీరు అర్థం చేసుకోండి. మనం చూడాల్సింది ఏమంటే, ప్రతి ఒక్క పేరెంట్స్కు నేను చెప్పేది నా రిక్వెస్ట్, నా ఒపీనియన్, మన అమ్మాయినిచ్చినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మ్యారేజ్ చేసేటప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారా, వాళ్ళ ఫ్యామిలీ బాగుందా, అబ్బాయి అమ్మాయి చాలా సంతోషంగా కాపురం చేసుకుని వాళ్ళ పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారా, అది చూడండి ఫస్ట్. ఆ అబ్బాయిని, అబ్బాయి అయితే అమ్మాయిని పెట్టి పోషించే స్తోమత వాడికి ఉందా, వాళ్ళకి ఇష్టమైతే మ్యారేజ్ చేయండి. తొందరగా పిల్లోళ్ళకి మ్యారేజెస్ అవుతుంది, అందరూ బాగుంటారు. ఈ దేశంలో మన కమ్మ కులము, మన కమ్మ కులానికి మనం సేవ చేస్తూ ఉండాము, మన కమ్మ కులం ఎంతో వృద్ధి చెందుతుందండి. రైతే రాజన్న మాటను మనం నెరవేరుస్తామండి. కాబట్టి దయచేసి ఇది మీరు ఫాలో అవ్వండి. నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ కమ్మ ఐక్య సేవా సమితిలో చాలామంది అండి, చాలా వరకు ఈరోజు ఫుల్ పోస్ట్ చేసినారండి. ఎవరెవరికి ఎంతెంత ఏమేమి చేసినాము, మనం ఇచ్చే డొనేషన్స్ అందరికీ పంపించింది, వాళ్ళ డీటెయిల్స్ ఫుల్ పంపించున్నారండి. అంతా చూసినారండి, చాలా సంతోషమైందండి. మన అన్ని చేలు కలిస్తేనే అండి సేవ అనేది చేసేకవుతుంది. మన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క కమ్మ కులం సేవ చేసే వాళ్ళకి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నానండి. నమస్కారము. నేను నెక్స్ట్ వీడియోలో మన అమ్మాయిలకు అబ్బాయిలకు ఏ వయసులో మ్యారేజ్ చేయాలి, ఎందుకు అనే విషయాన్ని గురించి, ఆ టాపిక్ గురించి మాట్లాడతానండి. నమస్కారం, ధన్యవాదం అండి.